వస్తు ప్రేమికులకు కొంచెం అశుభ వార్త అయితే వచ్చిందని తెలుసుకోవచ్చు చెప్పవచ్చు. అయితే మందు బాబులు జాగ్రత్త అంటూ కూడా మళ్ళీ డ్రంకన్ డ్రైవ్లు పోలీసులు షురూ చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నిలిపివేసిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు తిరిగి మొదలు పెట్టేందుకు అయితే హైదరాబాద్ పోలీసులు అయితే రెడీ అయినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడం నిలిపివేసిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను తిరిగి మొదలు పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు అయితే సిద్ధమయ్యారు. తెలంగాణలోని బార్లు క్లబ్బులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే సిద్ధమయ్యారు. తనిఖీలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని రూపొందిస్తున్నామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఎస్ఓపికి సంబంధించి రూపుదిద్దిన తర్వాత డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఎలా చేపట్టాలి పోలీసులకు వివరిస్తామని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో డ్రంకన్ డ్రైవ్ సమయంలో పోలీసు తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా ఆయన పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే ట్రాఫిక్ పోలీస్ చెక్ పెట్టేందుకు వీలైనంత వరకు భారం అయితే తగ్గిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేపడతామని కూడా తెలిపారు. డ్రంకన్ డ్రైవ్లో తనిఖీల్లో పోలీసులకు పీపీ కిట్లు శానిటైజర్లు అందుబాటులో ఉంచుతామని కూడా ఏసీపీ అనిల్ కుమార్ అయితే తెలిపిన పరిస్థితి. మొత్తానికి డ్రంకన్ డ్రైవ్ ఇలాంటి అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ అయితే పూర్తిగా అన్ని సేఫ్టీస్తో పోలీసులకు ఇబ్బందులు లేకుండా కూడా చేద్దామని చూస్తున్నారు. మొత్తం మీద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో మందుబాబులకు చుక్కలు అయితే అవ్వబడున్నాయి.